తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయి. మహిళలంటే గౌరవం లేని పార్టీలో ఇన్ని రోజులు కొనసాగినందుకు ఇబ్బంది పడుతున్నా అంటూ ఓ మహిళ తమ ఆవేదనను వెళ్లిబుచ్చి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక వైసీపీ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడతా, తెలుగుదేశం పార్టీని ఓడించేంత వరకు నిద్రపోను అంటూ టీడీపీ మహిళా కార్యకర్త మంగమ్మ గారి శపథం ఊనింది. ఎవరా మహిళ, ఏంటి శపథం, చూస్తూనే ఉండండి ప్లస్ ఛానల్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో గత 22 సంవత్సరాలుగా టీడీపీ పార్టీకి బలమైన కార్యకర్తగా, మహిళా నాయకురాలుగా సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా పాటుపడిన వేనాటి రామచంద్రారెడ్డి అనుచరురాలుగా, సూళ్లూరుపేటలో నమ్మిన బంటుగా కుప్పంపాటి రాజేశ్వరి టీడీపీలో సముచిత స్థానం లేనందున వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితురాలై వేనాటి రామచంద్రారెడ్డి ఆఫీసు నందు సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా వైసీపీ కండువా వేసుకుని పార్టీలో చేరారు. ఆమెతో పాటు 100 మంది టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వెన్నుపోటుదారుడైన నాయకుణ్ణి గ్రహించడానికి ఇన్ని రోజులు పట్టిందని, ఇక టీడీపీ సూళ్లూరుపేటలో భూస్థాపితం తప్పదని, స్త్రీలకు ఆ పార్టీలో విలువలు లేవని, కాకుంటే పైకి మాత్రం మేకతోలు కప్పుకున్న పులుళ్లాగా వ్యవహరిస్తారని, కబడ్దార్ టీడీపీ నాయకుల్లారా అని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ స్వామిరెడ్డి, సీనియర్ నాయకులు సోక్రటీస్, సూళ్లూరుపేట వైసీపీ నాయకులు అంబూరు చెంచు కృష్ణయ్య, తడ వైసీపీ నాయకులు తొండ వరాలబాబు, మాంబట్టు నాయకులు తిరుమల, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. టీడీపీలో అలాంటి రెస్పెక్ట్ లేదు. మహిళలకి మహిళా సీట్ తెచ్చుకున్నావే కానీ మహిళల్ని రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ పెట్టుకునే నాయకుడు నాయకత్వం టీడీపీలో లేదు. అందుకనే మనసు చాలా కష్టపడింది, బాధపడింది. మేము ఎంత కష్టపడి ఉంటామో ప్రతి రాజకీయ ప్రతి ఎలక్షన్లో నేను ఎంత కష్టపడి ఉంటాను. నేను అందరిలాగా ఫోటోలకు ఫోజులు ఇవ్వాలి, లేకపోతే పబ్లిక్లో వచ్చి నిలబడాలి, వాళ్ళలాగా వీళ్ళలాగా నేను వచ్చి అక్కడ కష్టపడలేదండి. నిజంగా కష్టపడ్డా. ఇంతవరకు టీడీపీలో ఒక్క రూపాయి నేను సొంతంగా అక్కడ ఖర్చు పెట్టానే కానీ ఎక్కడ కూడా 1 రూపాయి నేను తినిన పక్షాన పోలేదు. అలాగ పార్టీ కోసం న్యాయంగా నేను పనిచేస్తే నన్నంత చులకనగా చూడడము నాకు చాలా బాధేసింది. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. మీకు ముందు ముందు మీకు 70 mm బొమ్మ చూపిస్తాం సూళ్లూరుపేటలో కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొనేదానికి మీరంతా సిద్ధం. వైసీపీ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఊరికే ప్రేమతోనో లేకపోతే కసితోనో కక్షతోనో అక్కడి నుంచి మేము రాలేదండి. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు ప్రతి నాడిని నేను చూశాను, ప్రతి ఒక్కరి మనసులో ఏముందో చూశాను. జనం కోసమే జగన్, జగన్ కోసమే జనం అన్నట్టున్నారు. ఈరోజు క్యాండిడేట్ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు చూడట్ల, మాకు జగనే కావాలి అని అంటున్నారు. ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి బిడ్డ మాకు జగనే కావాలంటున్నారు. ప్రజల్లో 2 సంవత్సరాలు కరోనాలో బాధపడి ఏ ప్రభుత్వం సహాయం చేయకపోయినా కూడా, ఏ నాయకుడు సహాయం చేయకపోయినా జగన్ ముందుకు తీసుకెళ్ళున్నాడు. మిగిలిన 2.5 సంవత్సరం కొత్తగా వచ్చిన ఒక యువకుడు 2.5 సంవత్సరంలోనే జనాల్లోకి ఇంత చొచ్చుకుపోయినాడంటే జగన్మోహన్ రెడ్డికి నిజంగా సెలబ్రేట్ కొడుతున్నాను. ప్రజల దగ్గరికి నేను తీసుకెళ్తాను. సంజీవయ్య గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాము. మనందరి తరఫున, మహిళల తరఫున, ఆ తర్వాత నేను మీకు ప్రెస్ మీట్ ఇస్తాను. సేవ చేయడానికి ఒక మంచి వ్యక్తి కావాలి. ఇప్పుడు ఆ వ్యక్తి పచ్చల పెంచలే గారి అల్లుడు, రాజయ్య గారు కుమారుడు ఆయన మన పిలివేటి సంజయ్ గారిని సేవ చేస్తున్నప్పుడు ఆయన మీద నాకు మంచి ఉపయోగం ఉంది కాబట్టి మళ్ళీ వచ్చి ఇక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ యొక్క విషయంలో చాలామంది మా ఫాలోయర్స్ నాతో వస్తారని ఆశపడుతున్నాం. ఎవరు వచ్చినా అందరిని కూడా మేము కాపాడుకుంటామని హామీ మీకు ఇస్తున్నాం. తప్పనిసరిగా జగనాన్ని పరిపాలన వస్తుంది. ఇక్కడ సంజయ్ గారు వస్తారు కాబట్టి సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయిలో డెవలప్ చేయడానికి కృషి చేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం చుట్టుకుంటాను. సూళ్లూరుపేట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అంటే వేనాటి కుటుంబం, వారిలో ప్రథమంగా రామచంద్రారెడ్డి, ఇది అందరూ తెలిసిన విషయం. ఎక్కడ తెలుగుదేశం పార్టీని గుర్తొచ్చేది వేనాటి కుటుంబం, దాంట్లో రామచంద్రారెడ్డి. మరి ఆయన ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో వైఎస్ఆర్ కుటుంబంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చేరడం, వారి ఆధ్వర్యంలో
వారి యొక్క పిలుపు మేరకు ఎవరైతే ఇంతకు ముందు ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా రాజశేఖరరావు కావచ్చు, సౌకర్యం కావచ్చు, వీళ్ళంతా కూడా ఈరోజు బీజేపీ నుంచి రమాదేవమ్మ కావచ్చు, వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కుటుంబంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చేరడం చాలా సంతోషం. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.